గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈశాన్యంలో అరుగులు ఉండవచ్చా అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించిన సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఈశాన్యంలో అరుగులు ఉండవచ్చా అంటే జనరల్గా అయితే అరుగులు ఎక్కడైనా ఉండవచ్చు. ఏ ఫేసింగ్ అయినా సరే ఆ గృహాలకు సంబంధించి ఇంటి ముందు జనరల్గా పల్లెటూరు వాతావరణాల్లో ఎక్కువగా కూడా అరుగులు అనేవి తీసుకుంటూ ఉంటారు, కూర్చోవడానికి కావచ్చు, ఇతరత్ర దేనికైనా సరే. సిటీస్లో కొద్దిగా తక్కువగా కనపడుతూ ఉంటాం, మనకి అన్ని సందర్భాల్లో కనపడవు. కానీ ఈ అరుగులు తీసుకునేటువంటి క్రమంలో ఇంటికి ఈశాన్య భాగంలో అరుగులు ఉండవచ్చు అంటే ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ ఈశాన్యంలో ఏ విధంగా ఉండకూడదు అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. అయితే ఇది వచ్చేసి తూర్పు ఫేసింగ్ హౌస్. ఈ తూర్పు ఫేసింగ్ హౌస్కి ఉత్తరం వైపు కూడా చిన్న గల్లీ ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు కనబడుతుంది, ఇది వచ్చేసి ఇంటి యొక్క ఈశాన్యంలో ఉన్నటువంటి ప్రహరీ. ఈ ప్రహరీకి సంబంధించి ప్రహరీని ఆనుకొని ఈశాన్యంలో ఈ విధంగా వాళ్ళు కూర్చోవడానికి కావచ్చు, దేనికైనా సరే అరుగు అనేది తీసుకోవడం జరిగింది. అయితే ఈ అరుగు ఈ విధంగా అనేది మనకు ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎప్పుడైతే ఇంటిని ఆనుకొని ఉంటుందో అది ఫ్లోర్ లెవెల్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసి బయట పంచలో ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో ఉన్నటువంటి ఫ్లోర్ లెవెల్. ఇది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు వచ్చేసి ఇంటి ఫ్లోర్ లెవెల్. ఈ ఇంటి ఫ్లోర్ లెవెల్ కంటే ఎప్పుడైతే గోడను ఆనుకొని వచ్చినటువంటి అరుగు ఏదైతే ఉంటుందో అది ఫ్లోర్ లెవెల్ కంటే ఎక్కువగా ఉంటుంది. దాని నుంచి అనేక సమస్యలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఇంటి ఫ్లోరింగ్ లెవెల్ కంటే కూడా అరుగులు మనకి ఎప్పుడు కూడా హైట్ అనేది ఉండకూడదు. అది దక్షిణ భాగం లేదంటే పడమర భాగం అయితే ఉన్నా తప్పు లేదు, కానీ తూర్పు ఉత్తర భాగాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంటి ఫ్లోరింగ్ లెవెల్ కంటే ఎక్కువగా ఎత్తులో మనకి ఇంటికి సంబంధించినటువంటి అరుగులు అనేవి ఉండకూడదు. కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి, తద్వారా అన్ని మంచి ఫలితాలు పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.